ప్రస్తుతం కే వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉధృతంగా ఉంటూ ఎన్నో వేల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. అలాంటి తరుణంలో మనకు ఇంటర్నెట్లో ప్రస్తుతం ఒక వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది. అది చూసిన చాలామంది ఒకింత ఆశ్చర్యానికి గురి అవ్వడమే కాకుండా ఒక రకంగా భయభ్రాంతులకు కూడా లోనవుతున్నారు అని చెప్పుకోవచ్చు. అసలు ఈ క్లిప్ కొరియన్ డ్రామా సిరీస్ నుండి వచ్చింది అని, ఈ సిరీస్ పేరు మై సీక్రెట్ టెరియస్ అని చెప్పని తెలుస్తుంది. ఇందులో కే వైరస్ వ్యాధి గురించి, దాని వ్యాప్తి గురించి అంచనా వేసి చెప్పడం జరిగింది. ఇక అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిరీస్ 2018లోనే విడుదలవ్వటం జరిగింది. ఆ వీడియో క్లిప్లో ఏం జరిగింది అనేది మనం గనక చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి తన భాగస్వామికి ఇంట్లోనే ఉండు, బయటకి రాకుండా ఉండమని చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ దృశ్యం ఆసుపత్రి ప్రాంగణానికి మారిపోతుంది. మరియు ఒక మహిళకు శ్వాసకోశ అవయవాలపై దాడి చేసే ఉత్పరివర్తన కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఒక డాక్టర్ వివరిస్తూ ఉంటారు. మర్స్, సార్స్ అలాగే కరోనా వైరస్ అనేది ఒకే కుటుంబానికి చెందినవని, వాటి వల్ల సాధారణ జలుబు జ్వరం మాత్రమే వస్తుంది అని చెప్పని చెప్తుంది. అసలు కరోనా వైరస్ అనేది శ్వాస తీసుకోవడానికి దెబ్బతీస్తుందని చెప్పని చెప్తూ 2015లో మర్స్ అంటువ్యాధి వచ్చినప్పుడు దాని మరణాల రేటు 20%గా చెప్పబడింది అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ వైరస్ యొక్క స్వభావాన్ని మార్చబడింది అని తెలుస్తుంది. దీని వలన మరణాల రేటు 90% పెంచినట్లు ఎవరో కావాలని మార్పు చేశారు అని ఆ డాక్టర్ చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వైరస్ లక్షణాలు బయటపడటానికి 2 నుండి 14 రోజుల దాకా పడుతుంది అని, అంతేకాకుండా ఈ వైరస్ శరీరంలోని లంగ్స్పై డైరెక్ట్గా ప్రభావం చూపేలా, అది కూడా కేవలం 5 నిమిషాల్లోనే దాని ప్రభావం చూపే విధంగా మార్పు చేశారు అని డాక్టర్ చెప్తుంది. కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కానీ మందులు కానీ ఏవి అందుబాటులో లేవని కూడా చెప్తుంది. చూశారు కదా, ఎప్పుడో 2018లో కొరియన్ వెబ్ సిరీస్లో చెప్పినట్లు కోవిడ్-19 ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే భయభ్రాంతులకు గురి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అసలు 2018లోనే కొరియన్స్కి ఇలాంటి వ్యాధి మనుషులు డెవలప్ చేశారని, అది బయోవార్కు దారితీసేలా ఉందని ఎలా ఊహించగలుగుతారు? అచ్చం ఆ సిరీస్లో చెప్పినట్లే ఇప్పుడు ప్రపంచంలో ఈ కోవిడ్ వైరస్ అతి భయంకరంగా ప్రభావం చూపుతుంది. కానీ ఈ వైరస్ డెవలప్ చేయాలని ఆ సిరీస్లో యాదృచ్ఛికంగా చేశారే అనుకుందాం. కానీ ఇప్పుడున్న ఈ వైరస్ లక్షణాలు కొంచెం కూడా మిస్టేక్ కాకుండా అలానే ఎలా వ్యాపించింది? అంటే దానిని చూసి ఎవరైనా నిజంగా డెవలప్ చేశారా? ఒకవేళ చేస్తే అది చైనాలోని ఒక చేపల మార్కెట్లో ఉన్న 7 ఎలా సోకింది? అంటే దానిని చూసి ఎవరైనా డెవలప్ చేసి చైనాలో ప్రయోగించారా? లేక నిజంగా చైనానే ఈ వైరస్ను డెవలప్ చేసి ప్రపంచానికి పరిచయం చేసిందా? ఇదంతా ఏం చేయాలని, ఎవరి కోసం, ఏం సాధించాలని చేశారు? ఇలాంటి ఎన్నో భయంకరమైన నిజాలు వెలుగు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.